అందరిగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా అంచనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద నూట యాభై ఆరు లక్షల ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నందుకు ఆ పార్టీ అంతర్గత అంచనాల్లో కూడా నూట ఇరవయో నూట ముప్పయో వస్తాయనుకున్నారు కానీ నూట యాభై వస్తాయని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే కానీ వచ్చే అంత ఘనంగా వచ్చాయి ఆ తర్వాత ఆయన ముప్పై ఏళ్ళు లక్ష్యంగా ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటాను ఒక్క అవకాశం ఇస్తాయని చెప్పారు సో మరి ముప్పై ఏళ్ళు ఆయన ఉండేలాగా పరిపాలిస్తున్నారా లేదా అనేది ఆయనకే తెలుసు అలా తెలుసు కాబట్టే ఇంకొక అవకాశం ఇవ్వండి ఈ ఒక్కసారి గెలిస్తే ముప్పై ఏళ్ళు మనమే ఉంటాము అని చెప్తున్నారు మరోవైపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని కూడా చెప్తున్నారు రెండు రకాలుగా చెప్తున్నారు సరే ఇదంతా కూడా వైసీపీ మళ్ళీ గెలవాలి అంటే కార్యకర్తలు శ్రద్ధగా పనిచేయాలి నాయకులు యాక్టివ్గా జనంలో తిరగాలి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద ఉన్న మరకలు మచ్చలు ఆరోపణలు అన్నీ కూడా పోవాలి సో ప్రభుత్వం ఒక్కటే ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంటింటికి ఒక లక్ష రెండు లక్షలో పది లక్షలో లబ్ధి చేకూర్చి చేసినంత మాత్రాన కాదు ఆ ఊరిలో రోడ్డు కనిపించాలి డ్రైన్ కనిపించాలి కాలువ మంచినీరు ఇవ్వాలి మౌలిక వస్తువులు కల్పించాలి వాళ్ళ పిల్లలకు ఉపాధి కావాలి అప్పుడు వాళ్ళకి సంక్షేమ పథకాల కింద డబ్బులు ఇవ్వాలి ఇవన్నిటికీ తోడు ఎమ్మెల్యేలు కూడా శ్రద్ధగా పనిచేయాలి అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలే కొంతమంది గాడి తప్పడం కొంతమంది మీద తీవ్రమైన ఆరోపణలు రావడం గతంలో ఏపీ రాజకీయ చరిత్రలో ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా ఇంత అవినీతి ఆరోపణలు కూడా ఉంటాయా ఎమ్మెల్యేలు ఇలా కూడా చేస్తారా ఇలా కూడా సంపాదిస్తారా అనే ఆరోపణలు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల మీద రావడం కొంచెం వైసీపీకి ఇబ్బందికరమే ఆ పార్టీ ఇప్పటికే ఉద్యోగులు సిపిఎస్ రద్దు కాక ఉద్యోగులు దూరం అవుతున్నారు త ఉద్యోగులు ఏం చేయాలనే మేమాంశలో ఉన్నారు నిరుద్యోగులు కొంత మెగా మెగాడిఎస్సీ మీద ఆశలు పెట్టుకొని జాబ్ క్యాలెండర్స్ మీద ఆశలు పెట్టుకొని కాస్త ఇబ్బందికరంగా ఉన్నారు కొన్ని కొన్ని వర్గాలు దూరం అవుతున్నాయి నిత్యావసర ధరల ప్రభావం కొంత ఉంది ఇవన్నీ ఉండగా ఎమ్మెల్యేలు కాస్త శ్రద్ధగా డెడికేటెడ్గా నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల్లో తిరుగుతూ పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా బాగుంటే అంతా బాగుండేదేమో కానీ వస్తున్న కంపెనీలను ఏవైనా కొత్త కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు పరిశ్రమలు వస్తే వాళ్ళ దగ్గర నుంచి నెలవారీ కమిషన్లు అడగడం నాకు ఎలక్షన్లో ఎంత ఖర్చయింది మీరు ఎంత ఇవ్వాలి అని చెప్తే ఆ కంపెనీలు ఎందుకు ఇస్తాయి వెళ్ళిపోయాయి ఆల్రెడీ గత ప్రభుత్వం చేసుకున్న కొన్ని ఒప్పందాలు చేసుకున్న కంపెనీలను కూడా వెళ్ళగొట్టడం ఇవన్నీ కూడా కొంతమంది ఎమ్మెల్యేల మీద ఉన్న అతి పెద్ద మరకలు వాటితో పాటు అప్పుడప్పుడు క్యాజినోలు ఇతర దేశాలకు వెళ్ళి జోధమాడ్డాలు ఇవన్నీ కూడా ఆ పార్టీకి వాళ్ళకు వాళ్ళకు తప్పు అనిపించకపోవచ్చు ఏముంది నాకు అలవాటు నేను ఆడతాను అంటారు అవి పెద్దగా తప్పు అనిపించకపోవచ్చు కానీ ఎక్కడో ఒక దగ్గర అవి ప్రత్యర్థులకు ఆయుధంగా మారతాయి ఎక్కడో ఒక దగ్గర వాటిని ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు అలా ఆలోచించడం మొదలు పెడితే అది ఆ ఎమ్మెల్యేకి డ్యామేజ్తో పాటు పార్టీకి కూడా డ్యామేజీ తప్పదు సో ఇప్పుడు చూడండి లిక్కర్ స్కామ్ దీనిలో కొంతమంది వైసీపీలో కొంతమంది పెద్దల పాత్రతో పాటు కొంతమంది ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి మరోవైపు ఈ క్యాజినో కేసు చీకోటి ప్రవీణ్ గారు క్యాజినో కేసు దానిలో వైసీపీలో ఉన్న కొంతమంది నాయకుల మీద ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటితో తాజాగా బయటపడిన సంకల్ప్ మార్ట్ అనే ఈ కేసు దీనిలో కూడా వైసీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉంది వాళ్ళ అనుచరులే ఈ మోసానికి పాల్పడ్డారు అనేది ఒకటి సో ఎక్కడ ఏ స్కామ్ జరుగుతున్నా ఎక్కడ ఒక పెద్ద బాగోతం బయటపడుతున్నా దానిలో అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు వస్తుండడం వైసీపీకి మంచిదా లాభమా నష్టమా పోని వైసీపీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వైసీపీ వాళ్ళు అదంతా కూడా ఖమ్మ మీడియా కుట్ర ఎల్లో మీడియా కుట్ర అంటారు ఓకే కమ్మ మీడియా కుట్ర ఎల్లో మీడియా కుట్రే ఓకే మరి రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎల్లో మీడియా ఖమ్మ మీడియా కాదుగా ఈడీ అరెస్ట్ చేసింది కదా అదేమన్నా ఖమ్మ మీడియా కుట్రా ఆ అరెస్ట్ ఏమైనా అబద్ధమా కాదు కదా అలాగే కొంతమందికి నోటీసులు ఇవ్వడం కమ్మ మీడియా కుట్రా ఎల్లో మీడియా కుట్రా కాదు కదా సో ఇవన్నీ కూడా కమ్మ మీడియా ఎల్లో మీడియానే కాదు కమ్మ మీడియా ఎల్లో మీడియాకి సంబంధం లేని న్యూట్రల్ వర్గాలు ప్రజలు విద్యావంతులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా రేపు పొద్దున ఓటుతో సమాధానం చెప్తారు అని వైసీపీ వాళ్ళు గుర్తించట్లే ఇవన్నీ చెప్పినందుకు నన్ను కూడా ఏ కమ్మ ఓడానో ఎల్లో ఓడానో అంటారు అలా అనడం చాలా ఈజీ ఐదు రూపాయల కోసం అలా అనే ఇచ్చు కానీ దాని ప్రభావం దాని మైనస్ యాక్సెప్ట్ చేసి దాని పట్ల అప్రమత్తంగా ఉండి అయ్యో మనం ఇలా తప్పు చేసాం దాన్ని సరిదిద్దుకోవాలి మన ఎమ్మెల్యేలు ఇలా గాడి తప్పారు వాళ్ళని గాడిలో పెట్టాలి అనుకుంటే ఆ పార్టీకి మంచి వాళ్ళని తప్పులు సరిదిద్దుకుంటే రాష్ట్రానికి మంచి ప్రజలకు మంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతిమంగా రాష్ట్రానికి కావాల్సింది మంచి జరగడం ప్రజలకు కావాల్సింది మంచి జరగడం కమ్మ మీడియా ఉన్నా ఎల్లో మీడియా ఉన్నా బ్లూ మీడియా ఉన్నా ఇంకెవరున్నా సరే సో అది మాత్రమే ఆలోచించాలి ఎవరైనా న్యూట్రల్ వర్గాలు మాట్లాడుతున్నాడు ఏ ఏ కులానికి చెందినాడు మాట్లాడుతున్నాడు ఏ వర్గానికి చెందినోడు అని ఆలోచిస్తే ఇంకెక్కడ ఇటువంటి ఇంకా పెరుగుతాయి తప్ప తరగవు సో సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటా సో ఇటువంటి సున్నితమైన కీలకమైన కంటెంట్స్ కోసం వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ